హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ప్రపంచం. హలో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన కనిపిస్తున్న గంట మీద మీరు క్లిక్ చేసినట్టయితే కనుక నేను అప్లోడ్ చేసే వీడియోస్ని మీరు వెంటనే చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి యాప్ గురించి తెలుసుకుందాం. మీ ఫ్రెండ్స్ పుట్టినరోజులకి మీరు సరిగ్గా రాత్రి 12:00 విషెస్ పంపాలనుకుంటే కనుక మీరు రాత్రంతా వెయిట్ చేస్తుంటారు కదా ఫ్రెండ్స్. సో మీకు ఒకవేళ అలా రాత్రంతా మెలుకోకుండా ఉండాలి అనుకుంటే కనుక మీరు మీ మొబైల్లో ఆటోమేటిక్గా టైం సెట్ చేసుకుంటే కనుక సరిగ్గా మీరు పెట్టిన టైంకి మీ మొబైల్లో వాట్సాప్ ద్వారా, ఎస్ఎంఎస్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, అలాగే మెయిల్ ద్వారా కూడా మీరు పంపాలనుకున్న మెసేజ్ వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ చిన్న యాప్ వాడి మీరు ఏ మెసేజ్నైనా మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అది ఎలాగో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా మీరు మీ మొబైల్లో ఎస్క్యూ ఎడిట్ అనే యాప్ని ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి యాప్ని. ఓపెన్ చేశాక అది మీకు లాగిన్ ఫేస్బుక్ ద్వారా లేకపోతే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను నా ఫేస్బుక్తో నేను లాగిన్ అవుతాను. లాగిన్ అయ్యాక చూడండి ఫస్ట్ మనకి హోమ్ పేజ్ ఎలా కనిపిస్తుందో. లాగిన్ అయ్యాక చూడండి ఇక్కడ కాల్, ఎస్ఎంఎస్, ఈమెయిల్, ఫేస్బుక్, వాట్సాప్. సో ఈ మనకి 5 ఫంక్షన్స్లో మనం మెసేజెస్ని షెడ్యూల్ చేసుకోవచ్చు అన్నమాట. నేను ఇక్కడ వాట్సాప్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూడండి, మీరు యాక్సెస్ పర్మిషన్స్ అన్నీ ఇచ్చేయండి. ఇచ్చేసినాక క్లిక్ చేసి ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్కి ఒక మెసేజ్ని షెడ్యూల్ చేద్దాం. సెలెక్ట్ సేవ్ వాట్సాప్ కాంటాక్ట్ అంటున్నారు కదా, అక్కడ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి మీ మొబైల్లో ఒక కాంటాక్ట్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను విజయ్ అని సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీరు మెసేజ్ చేయండి, టైప్ యువర్ మెసేజ్ హియర్. ఇక్కడ హాయ్ అని టైప్ చేసి మీరు కావాలంటే ఇక్కడ అటాచ్మెంట్స్ కూడా అటాచ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఒక ఫోటో అటాచ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు టైం సెట్ టైం అంది కదా, ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సెట్ టైం మీద క్లిక్ చేసి మీరు టైం సెట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూడండి, ఇప్పుడు 10:00. ఇప్పుడు టైం అయితే ఫ్రెండ్స్ 9:56, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 10 PM అని పెట్టాను. ఫ్రీక్వెన్సీ ఓన్లీ వన్స్, లేకపోతే డైలీయా, వీక్లీయా, ఇట్లా అని అడుగుతుంది. సో మీరు ఇప్పుడు ఓన్లీ వన్స్ అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ కింద చూడండి, ఆస్క్ మీ బిఫోర్ సెండ్ అని ఉంది. అది కనుక మీరు ఆన్ చేసి ఉంచితే కనుక పంపే ముందు మీకు ఒక అలర్ట్ మెసేజ్ వస్తుంది. మీరు ఓకే అని కొడితే కనుక మెసేజ్ వెళ్తుంది. అలా కాకుండా మీరు ఆటోమేటిక్గా మెసేజ్ వెళ్ళిపోవాలి అనుకుంటే కనుక మీరు దీన్ని డిసేబుల్ చేయండి. డిసేబుల్ చేసి పైన షెడ్యూల్ అని కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో, దాని మీద క్లిక్ చేసి మీరు ఫిక్స్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ ఇంకోసారి మనం చేసి చూద్దాం. ఇంకో మెసేజ్ టైప్ చేస్తాం చూడండి. వాట్సాప్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఈసారి టైం లిమిట్ నేను 9:59 అని పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా, 9:59 పెట్టి పైన సెలెక్ట్ సేవ్ వాట్సాప్ కాంటాక్ట్లో కాంటాక్ట్ మీరు సెలెక్ట్ చేయండి. విజయ్ అని మళ్ళీ మెసేజ్ పెట్టండి, హాయ్ అని. టైం ఆల్రెడీ సెలెక్ట్ చేసాం. ఫ్రీక్వెన్సీ మళ్ళీ ఓన్లీ వన్స్. ఇక్కడ ఆస్క్ మీ బిఫోర్ సెండ్ని డిసేబుల్ చేసేయండి. చేసి షెడ్యూల్ మీద పైన కనిపిస్తున్న ఎల్లో కలర్ షెడ్యూల్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనం 2 మెసేజెస్ని షెడ్యూల్ చేసాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టైం చూడండి 9:58 PM అయింది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మనం వాట్సాప్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఇంకొక 9:59 ఒక మెసేజ్, 10:00 ఒక మెసేజ్, 2 మెసేజ్లు వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 9:59కి డైరెక్ట్గా ఒక మెసేజ్ వెళ్ళిపోయింది. ఇంకొక 1 మినిట్ వెయిట్ చేసి చూస్తే కనుక మనకి 10:00కి మనం టైప్ చేయకుండానే ఆటోమేటిక్గా మెసేజ్ ఇంకొకటి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, చూసారా ఫ్రెండ్స్, మనం టైప్ చేసినట్టే మనకు అది కనిపిస్తుంది, కానీ అది ఆటోమేటిక్గా టైప్ చేస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, మనం పెట్టిన టైంకి ఆటోమేటిక్గా మెసేజ్ వెళ్ళిపోయాయి. సో ఫ్రెండ్స్, ఈ యాప్ను వాడి మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు మెసేజెస్ని ఆటోమేటిక్గా టైంకి సెట్ చేసుకొని ఎప్పటికప్పుడు మీరు మెసేజెస్ని పంపొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కై తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.